బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో గోకులం చిట్స్ లో గోల్మాల్ జరిగింది. అనుమతులు లేకుండా ఏళ్ల తరబడి చిట్ ఫండ్స్ సంస్థ కొనసాగిస్తున్నారు నిర్వాహకులు. ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని పెద్ద ఎత్తున డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారు. చిట్ డబ్బులు వాయిదా పద్ధతిలో కట్టినా తిరిగి ఇవ్వట్లేదంటూ బాధితులు రోడ్డెక్కారు. అయితే బాధితుల ఫిర్యాదుతో గోకులం చిట్స్ లో తనిఖీలు చేశారు జిల్లా రిజిస్ట్రార్ మాధవి. అనుమతులు లేవని నిర్ధారించిన రిజిస్ట్రార్ తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏ రకమైన అనుమతులు లేకుండా మన ఆంధ్రప్రదేశ్లో చిట్స్ బిజినెస్ చేస్తారని మా కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మీదకే ఇక్కడికి వచ్చి రికార్డులన్నీ చూడటం జరిగింది. ఇక్కడ ఉన్న మేనేజర్ గారు కూడా పర్మిషన్ గురించి అడిగినప్పుడు ఆయన ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు మాకు. సో రికార్డు తనకి కొనసాగుతుంది. అవన్నీ జరిగాక అసలు ఏ రకమైన చేస్తారని నోటీస్ ఇచ్చి తీసుకుంటారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది బాధితులున్నారు. మరోవైపు న్యాయం జరగాలంటున్నారు బాధితులు. శ్రీ గోకులం చిట్ ఫండ్ ఫైనాన్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి 2013-10 సంవత్సరాల పై నుంచి అనైజరేజ్గా గుంటూరు గాడిపేట బ్రాంచి కొత్తపేట బ్రాంచి వీళ్ళు ఇక్కడ చిట్ లేపించుకొని చిట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి జనాల దగ్గర కలెక్ట్ చేసింది. మన జిల్లాలో లేదా కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడ వీళ్ళు అధికారికంగా లెక్కలు చెప్పుకుంది అనైజరేజ్గా రాష్ట్రాలు తరిలి వెళ్ళిపోతుంది. ఇది ఒకటిద్దరు సమస్య కాదు, కనీసం గుంటూరులో 10,000 మంది ఉన్నారు, ఏపీ మొత్తం మీద 2 లక్షల మంది ఉన్నారు. వీళ్ళు భయపెట్టేది ఏంటంటే ఎంపీ చెక్కులు ఇచ్చాము, ఒరిజినల్ కాగితాలు ఇచ్చాము, అవన్నీ బయటికి తీస్తారు, ఎదురు తిరిగితే అని చెప్పి ప్రతి మానవుడు భయపడతా ఉన్నాడు. నేను ఒక్కడే ముందుకు వచ్చాను, నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, అందరి కోసం చేస్తున్న ప్రయత్నం. చెన్నై బేస్డ్ కంపెనీ, దీనికి ఏమైందంటే ఏపీలో పర్మిషన్ లేదు. ఫస్ట్ థింగ్, పర్మిషన్ లేకపోవటం వల్ల ఏదైతే ఏపీ చిట్ యాక్ట్లో ఉన్న రూల్స్ ఉన్నాయో వాటిని వీళ్ళు లెక్కలోకి తీసుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. వాస్తవంగా అశోక్ వచ్చేసరికి 50 లక్షల రూపాయలు సంబంధించిన చిట్ జాయిన్ అయ్యాడు, దానికి 44 లక్షలు కట్టాలి. 44 లక్షల రూపాయలు పే చేసిన తర్వాత వీళ్ళు ఈయనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పేపర్స్ అడిగే టయానికి 5 సంవత్సరాల తర్వాత డివిడెండ్స్ అన్నీ కూడా వాళ్ళు మళ్ళీ వాటిని మీకు రావు అని చెప్పేసి దాన్ని ఒక అమౌంట్ని చూయించి దానికి ఇంట్రెస్ట్ అని చెప్పి ఇంకా 4 లక్షలు మీరు కడితే కానీ మీకు మీ పేపర్స్ అనేది షూరిటీ బాండ్స్ వెనక్కి ఇవ్వము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది జరిగిన తర్వాత ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళటం, అదేవిధంగా రిజిస్టార్ దాని దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇది అనాథరైజ్డ్ రిజిస్టర్ అయినటువంటి ఈ బ్రాంచ్ మా దగ్గర లేదని వాళ్ళు రైడ్కి వచ్చారు. పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ అయింది.